స్టోరీ స్టోరేజ్ బాక్స్. పరధనం తాచుపాము. ఒక ఊళ్ళో ఒక కటిక పేద బ్రాహ్మడు ఉండేవాడు. ఆయన రోజు నాలుగిళ్ళు తిరిగి పంచాంగం చెప్పి తన కుటుంబాన్ని అతి కష్టం మీద పోషిస్తూ ఉండేవాడు. రాజుగారికి ఈ బ్రాహ్మడి పేదరికం గురించి తెలిసి వచ్చింది. ఆయన ఈ బ్రాహ్మణుడికి ఉపకారం చేయగోరి తన భవనానికి కూడా వచ్చి పంచాంగం చెప్పమని కబురు చేశాడు. బ్రాహ్మడు రాజుగారి వద్దకు వెళ్ళి తిథి, వార, నక్షత్రాలు, వర్ష్యాలు వగైరాలన్నీ కూడా చెప్పాడు. రాజుగారు ఆ బ్రాహ్మణుడికి ఒక గుమ్మడికాయనిచ్చి పంపించారు. ఆ గుమ్మడికాయ తీసుకుని బయలుదేరిన బ్రాహ్మడు ఇంటికి పోతూ దారిలో కనిపించిన మరొక బ్రాహ్మడి ఇంటి ముందు ఆగి, "బాబు, నాకు ఈ గుమ్మడికాయ దొరికింది. మా ఇంట్లో మాకెవరికి గుమ్మడికాయ సయించదు. దీన్ని మీరు వాడుకోండి" అని దాన్ని ఆ గృహస్థునికిచ్చి తన దారిని తాను వెళ్ళిపోయాడు. తరువాత ఆ ఇంటి యజమాని భార్య కూర చేద్దామని ఆ గుమ్మడికాయ తరిగేసరికి అందులో నుంచి అంత బంగారం ముద్ద కింద పడింది. "అయ్యో పాపం, ఆ పంచాంగం బ్రాహ్మడు ఈ గుమ్మడికాయలో బంగారం ఉందని ఎరగక దీన్ని కాస్త మనకిచ్చేశాడు. అతని సొమ్ము మనకెందుకు? మీరు వెంటనే అతనికి ఇచ్చేసి రండి" అన్నది ఆ గృహస్థుని భార్య. బంగారం చూస్తూ ఉంటే గృహస్థునికి కన్ను కొట్టింది. ఆయన తన భార్యతో, "నువ్వు చెప్పింది నిజమే అనుకో, అయినా ఆ బ్రాహ్మడు నష్టజాతకుడు. అందుకే లక్ష్మి అతని వెంట పోక మన ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన లక్ష్మిని వెళ్ళిపోనివ్వరాదన్నాడు. ఏమండి, పరధనం తాచుపాము, దాన్ని తీసుకోరాదు. నా మాట వినండి" అన్నది భార్య. కానీ గృహస్థుడు భార్య మాట వినిపించుకోలేదు. మరునాడు పంచాంగం చదవడానికి వచ్చినప్పుడు రాజు ప్రాతబ్రాహ్మడితో, "ఏమయ్యా బ్రాహ్మడ, నిన్న నేనిచ్చిన గుమ్మడికాయ వండుకు తిన్నారా? ఎలా ఉంది? బాగున్నాదా?" అని అడిగాడు. రాజుగారిచ్చిన గుమ్మడికాయను ఎవరికో దానం చేసినట్లు తెలిస్తే రాజుగారి కోపం వస్తుందని భయపడి పంచాంగం బ్రాహ్మడు, "తిన్నాం మహారాజా, చాలా రుచిగా ఉంది" అని అన్నాడు. బ్రాహ్మడు బంగారం మాట ఎత్తకపోవడం చూసి ఆ గుమ్మడికాయ మరెవరికో చేరిందని రాజు గ్రహించి, "నిన్న ఇచ్చిన గుమ్మడికాయ చిన్నది, ఇవాళ పెద్దది ఇప్పిస్తాను. దీని రుచి ఎలా ఉన్నదో రేపు చెప్పు" అని తన సేవకుల చేత బ్రాహ్మడికి మరింత పెద్ద గుమ్మడికాయను ఇప్పించాడు. పంచాంగం బ్రాహ్మడు దాన్ని కూడా తీసుకుపోయి క్రిందటి రోజు ఇచ్చిన గృహస్థునికే దాన్ని కూడా ఇచ్చి తన దారిని తాను వెళ్ళిపోయాడు. గృహస్థుడు ఆత్రం పట్టలేక దాన్ని అప్పటికప్పుడే నేలకేసి కొట్టి పగలగొట్టాడు. అందులో నుంచి తాచిపాము వచ్చి గృహస్థుడి చుట్టూ పరిగెత్తసాగింది. "ఏమేవు పాము నా మీద పగబెట్టిందే, దీన్ని ఎలాగైనా చంపాలే" అంటూ గృహస్థుడు కేకలు పెట్టాడు. "పరధనం తాచుపామండి అంటే మీరు విన్నారా?" అంటూ ఆ ఇల్లాలు ఒక్క పరుగున పంచాంగం బ్రాహ్మడు ఉండే ఊరి కొంపకు పరిగెత్తింది. "నాయనా, బాబు, నా పసుపు కుంకుము నిలబెట్టు. నీ బంగారం నువ్వు తీసుకుని మా ఆయనను ఆ తాచుపాము నుంచి కాపాడు" అని లబలబా ఏడవసాగింది. పంచాంగం బ్రాహ్మణుడికి ఆమె చెప్పేది ఏమిటో అర్థం కాలేదు. తన బంగారం ఏమిటో, తాచుపాము ఏమిటో అంతుపట్టక ఆయన అలాగే నిలబడ్డాడు. గృహస్థుని భార్య ఆయనను చెయ్యి పట్టుకొని తన ఇంటికి లాక్కుపోయింది. అప్పటికి గృహస్థుడి ఇంటి ముందు చాలామంది గుమ్మిగూడారు. గృహస్థుడు భయంతో రొప్పుతూ జరిగినదంతా 10 మందికి చెప్పుతున్నాడు. ఈ హడావిడిలో పాము ఎటో పారిపోయింది. పంచాంగం బ్రాహ్మణ్ణి చూడగానే గృహస్థుడు, "వచ్చావా నాయన, నీ బంగారం కాజేసినందుకు
నాకివాళ పాము నుంచి వెంట్రుక వాసలో చావు తప్పింది, నీ సొమ్ము నువ్వు తీసుకుని పో అన్నాడు. రాజుగారు ఈరోజు పంచాంగం బ్రాహ్మడి వెనుక తన మనుషులను పంపాడు. వాళ్ళు జరిగిందంతా చూసి వెళ్ళి రాజుగారికి చెప్పారు. తాను వేసిన ఎత్తు పారినందుకు రాజుగారు కూడా చాలా ఆనందపడ్డారు. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.